రాజు యాదవ్ గారు, శ్రీనివాసరావు, వాసుదేవరావు గారు, శ్రీనివాస యాదవ్ గారు, వాసుదేవరావు గారు నిర్మించిన సినిమా చిన్న డైరెక్షన్లో మా కార్తీక్ హీరోగా, డైరెక్టర్ కమ్ హీరో కార్తీక్. నిజంగా టైలర్ చూడగానే ఎప్పుడు సినిమా చూద్దాం అనే విధంగా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు టైలర్ చూసినా ఇంట్రెస్టింగ్గా లేదు. ఈ సినిమా మాత్రం నిజంగా టైలర్ చూడగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ అది క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతాం మనం ఇండస్ట్రీలో. కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి రెగ్యులర్గా కాకుండా. అలా రెగ్యులర్గా సినిమా కాకుండా ఏ లవ్ స్టోరీని పట్టుకున్నాడు, మరి ఇందులో లవ్ స్టోరీ కూడా ఉండొచ్చు, కానీ టిపికల్గా మనం చూడాలి ఈ సినిమా అనే ఒక థ్రిల్గా, థ్రిల్లింగ్గా ఉంది టైలర్. చాలా బాగుంది టైలర్. ప్లస్ ఈ మధ్యకాలంలో ప్రసాద్ లెవెల్లో ఇంత మంచి వేడుక ఇంతమంది మధ్య జరగటం, ఈ సినిమా మార్నింగ్ షో హౌస్ఫుల్ బోర్డు పెట్టినంతా ఈ మీరంతా రావటం, వాళ్ళని ఆశీర్వదించడానికి ఈ టైంలో చాలా గ్రేట్. నిజంగా ఇలా చూస్తుంటే చాలా ఆనందం ఉంటుంది. మాట్లాడేవాళ్ళు కూడా మైక్లో మాట్లాడాలనిపిస్తుంది. ఎవరూ లేకుండా కాకుండా అందరూ వచ్చారు. కార్తీక్ని, ప్రొడ్యూసర్స్ని, ఫస్ట్గా వస్తున్న ప్రొడ్యూసర్స్ని మంచి సినిమా తీశారు. నిజంగా ఫస్ట్ టైం ఇది. డెఫినెట్గా అన్ని భాషల్లో, తెలుగులో కాదు ఏ భాషలో తీసినా కూడా మన దగ్గర నుంచి కూడా ఒక మంచి సినిమా వెళ్తుంది అనే ఒక స్టైలిష్ ప్లస్ రిచ్గా ఉంది టైలర్. ఎక్కడ క్వాలిటీగా ఉంది టైలర్ గ్యారంటీగా. ఈ టైలర్ చూసినాక ఈ సినిమా ఎప్పుడు కార్తీక్ చూపించారని నేను చూస్తాను. డెఫినెట్గా ఈ సినిమాకి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ మంచి డబ్బులు రావాలి, మంచి వసూళ్లతో ఈ సినిమా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. పెద్ద మనసు చేసుకొని ఎల్లుండి సినిమా రిలీజ్ పెట్టుకొని ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అన్నకు, అలాగే రమేష్ అన్నకు, సుబ్రహ్మణ్యం సార్కు మీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాట్స్ చెప్తూ, ఇటు కొట్టబోతున్న ప్రొడ్యూసర్లకు కంగ్రాట్స్ చెప్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత హడావుడిగా ఎన్ని ఫోన్ల మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, రిలీజ్ కావచ్చు, మిగతా కార్యక్రమాలు చూసుకుంటూ కూడా పిలువగానే ఆశీర్వదించడానికి వచ్చిన ఆ పెద్ద మనసుకు మనం ఇవ్వాల్సింది ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. ఫస్ట్ మీరందరూ మీ అందరి ఫ్యామిలీలతోటి అల్లుడు అదుర్స్ ఆనందంగా నవ్వుకునే అంటే సినిమా చూస్తారు మీరు 14వ తారీఖున. తర్వాత ఈ సినిమాకు మనందరం కలిసి వెళ్దాం. ఇది ఒక విషయం అండి. ఎలాగైనా ఒకటే ఒక విషయం నేను అన్నయ్య ఉన్నప్పుడు చెప్పాలనుకున్నది, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేమందరం కూడా చూస్తూ ఉంటాం, అంటే ఒక గైడెన్స్ కానీ ఒక పెద్ద మనిషి కానీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా తను ఉంటూనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక హీరోని తయారు చేయలేదండి, ఒక నేర్చుకునే విద్యార్థిని సినిమా రూపంలో పంపించి ప్రతి విషయంలో అంటే నువ్వే నేర్చుకోవాలి, నువ్వే చేయాలి, డైరెక్టర్ మెటీరియల్గా ఈ రోజున ప్రతి డైరెక్టర్ సీనుతో చేయడానికి నేను రెడీ అనేటట్టుగా సీనన్నను రెడీ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తండ్రికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అదేవిధంగా అలాంటి తండ్రి ఉంటే ఏ కొడుకైనా ఒక ఇంటికి అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు. అలాగే ఇంకో తండ్రి ఇక్కడ ఇంకో సినిమా తీశాడు, రాజు యాదవ్ భాయ్, నువ్వు చేయి బిడ్డ నీకు ఏమనిపించిందో, సైకో అనగానే భయపడి ఉంటాడు, ఏం రా ఏం సినిమా తీస్తాను, సైకోనా, దీని పైసలు పెట్టాలా నేను అని ఉంటాడు. కానీ నా బిడ్డ మంచి సినిమా చేస్తాడు, మంచే చేస్తాడని వాళ్ళ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఏ తండ్రి అయినా ఇక్కడ సురేష్ అన్న లాంటి వాళ్ళు కావచ్చు, రాజు యాదవ్ అన్న లాంటివి కావచ్చు, ఇంకొక సుబ్రహ్మణ్యం సార్ గురించి ఎక్కువ మాట్లాడాడైనా పనులు ఎక్కువ చేస్తాడు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు, వాళ్ళ అబ్బాయిని కూడా ఇదే ప్రొడక్షన్లో సినిమా ఇండస్ట్రీకి అంకితం చేయడానికి, అనుభవం తెప్పించడానికి, సినిమా సెట్లో తిప్పుతూ ఎక్స్పీరియన్స్ రావడానికి ఆయనకు అన్ని బాధ్యతలు అప్పచెప్పిన ఇంతమంది తండ్రులు. రమేష్ అన్న నీ గురించి కూడా చెప్తా, ఎందుకంటే నువ్వు మాట్లాడితే ఆనందంగా, మొన్న ఫంక్షన్లో చాలా సూపర్గా మాట్లాడినా, మీరు అందరు వచ్చి ఆశీర్వదించడానికి. నేను ఒక్కటే ఇంత మాట్లాడడానికి ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్లేస్ తండ్రి అనే ప్లేస్ ఉంటే కొడుకు ఎంత దూరమైనా పరిగెడతాడు, అదే ధైర్యం అదే సగం బలం కిషోర్ అన్నకు కావచ్చు మనందరికీ కావచ్చు. ఈ సినిమాలో నేను ఒక మంచి సీన్ చేశాను, అది ట్రెండింగ్లో ఉంటుందన్న హోప్తో నేనున్నా. మెసేజ్ వెనకాల రన్ అవుతుంది, ఫన్ ముందుంటుంది, ఆ గొప్ప సీన్ అనేది నేనే వెయిట్ చేస్తున్నా. నాకు చాలా చాలా థ్యాంక్స్ అన్న డైరెక్టర్ అన్న మన కిషోర్ గారు, హీరో అయినా మీరే డైరెక్టర్ అయినా మీరే కాబట్టి ఒక మంచి సీన్ నాకు పిలిచి ఎలాంటిది కార్తీక్ అన్న, సారీ కార్తీక్ అన్న, ఎందుకంటే మేము చిన్నన్నను పిలిచి ఉంటాం కదా, అలాగే ఎందుకంటే నేను ఎలా అయితే వెతుకుతున్నానో నా కోసం ఒక స్పెషల్ సీన్ ఉండాలి సినిమాలని, ఈ సినిమాలో పిలిచి ఒక స్పెషల్ సీను, మంచి సీను, కథకు సంబంధమైంది, జనాలు మెచ్చుకునేది, జనాలు నచ్చేది ఒక మంచి సీన్ చేయించారు. చాలా చాలా థ్యాంక్స్, లవ్ యూ ఆల్, ఇలాగే ఆశీర్వదించండి అందరినీ.
పద్నాలుగో తారీఖు సినిమా చూడండి, తర్వాత రిలీజ్ అయినాక ఈ సినిమాను మనం ఇంకా విజయవంతం చేద్దాం. అల్లుడు అదృష్టకు ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మీరు వచ్చారని ఎప్పటికీ మీ గుండెలో లోపలికి వెళ్ళారు. ఏం చూస్తానే సరే చిన్న సినిమా అని అనుకున్నాను, కానీ లోపలికి వచ్చాక చూస్తే రాక్షసుడు మా బెల్లంగొండ సాయి శ్రీనివాస్ మూవీ రాక్షసుడిలాగా అనిపించింది నాకు. ఇది మంచి సినిమా అవ్వాలి. చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఆ అరకు పోలీస్ స్టేషన్ అన్ని చూశాను, రెండుసార్లు చూశాను మీరు వేసారు, చాలా బాధ్యతగా చూశాను, చాలా బాగా తీశారు. థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్లకి డబ్బులు రావాలి, అలాగే మా హీరో డైరెక్టర్ గారికి పేరు రావాలి, సినిమా విజయవంతం అవ్వాలి. హీరోయిన్స్ కూడా బాగానే ఉన్నారే. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి. థ్యాంక్స్. తప్పేమో మాట్లాడితే శ్రమించండి. టీజర్కు ఇచ్చేసిన మా ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు నా ధన్యవాదాలు అండి. హీరో నా బెస్ట్ ఫ్రెండ్ ఈ కార్తిక్, చాలా డైరెక్షన్ హీరోగా రెండు కలిపి సూపర్గా చేసినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్ అన్నా చిన్నప్పటి ఫ్రెండ్, ఆయన చిన్నప్పటి ఫ్రెండ్. అది ఓకే. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా నాకు మంచి మిత్రులు. మా నల్గొండ వాసులు వాసుదేవ్ కూడా నాకు మంచి ఫ్రెండ్. వాళ్ళ బావగారు కూడా మాకు సబ్ డివిజన్లో మంచి పరిచయం ఉంది. సరే అన్న. ఓకే, ఈ సినిమా మంచి విజయం సాధించాలని టీజర్ లెక్కనే మంచిగా అందరికీ ఆనందించాల్సిన సినిమా లెక్క ఉండాలని, ఈ క్రైమ్ థ్రిల్లర్ మరో రాక్షసుల లెక్క మా మూవీ లెక్క మా సాయి శ్రీనివాస్ సినిమాలో రాక్షసు సూపర్ హిట్ అయింది, అలాగే ఈ కార్తిక్ ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి మా అల్లుడు అదృష్ వస్తుందని మీరందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని, మా అల్లుడు అదృష్ అనిపించే లెక్క సినిమా ఉంది, మీరు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. చూసే వాళ్ళందరికీ నా పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఎక్కువ ఈ సినిమా గురించి ఐడియా లేదు. నేను ఏంటంటే అన్న అన్న రావాలనుకున్నా వచ్చిండు, దీన్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నా మా బాబు గురించి. నేను అన్ని విధాలుగా నేను ఆయనకు సపోర్ట్గా ఉండి ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాను. నేను కోరుకునేది ఇదే. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావడానికి మెయిన్ కారణం మా చిన్న యాదవ్ డైరెక్టర్ కమ్ హీరో. చాలా కష్టపడ్డాడండి. ఎంత కష్టపడ్డాడంటే అసలు చూస్తే నాకే ఒక్కొక్కసారి చాలా బాధ అయింది, అంత కష్టపడ్డాడు. ప్లస్ సినిమా రావడానికి కూడా అంత ట్రై చేసి చాలా బాగా చేశాడు. మీరు టీజర్ చూశారు కదా, ఎలా ఉంది టీజర్? ఎలా ఉంది మళ్ళీ ఒక్కసారి? సాయి ఒక మూడేళ్ళుగా పరిచయం. ఇప్పుడు ఈ మూడేళ్ళలో తనకుండే సినిమా నాలెడ్జ్, ప్యాషన్ నిజంగా మెచ్చుకోవాలి. చూస్తే ఈ 3 ఇయర్స్ ఆయన చాలా సినిమాలు సబ్జెక్టులు ఇది చేద్దాం అది చేద్దాం నా వెంట పడ్డాడు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ చేస్తాడు, ఇలాంటి ఒక స్కేల్ కూడా లార్జర్ స్కేల్లో ఒక సినిమా తీస్తుడని నేను ఊహించుకోలేదు. బట్ హీ ప్రూవ్డ్ ఎవ్రీబడి దట్ హీ కెన్ డూ ఇట్. అండ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చూద్దాం. కంగ్రాచులేషన్స్ టు యూ, కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కార్తిక్ సైకో. థ్యాంక్ యూ. సైకో విల్ బి అ గుడ్ హిట్ అండ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఆఫ్టర్ ఆల్ ద కోవిడ్ ట్రామా వి వెంట్ త్రూ ఇన్ 20. సో ఐ హోప్ కార్తిక్ విల్ డూ హాస్ డన్ అ గుడ్ జాబ్ అండ్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ దిస్ ఫెస్టివల్ విల్ స్టార్ట్ విత్ అ బ్యాంగ్. గుడ్ లక్ సురేష్ కొండేటి గారికి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే నన్ను ఇవాళ ఇక్కడికి ఇన్వైట్ చేసింది సిద్ధు అన్న. మేము ఒక చిన్న సినిమా చేసామని చెప్పన్నాడు, కాకపోతే చిన్న సినిమా కాదు, అది ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఫిలిం. అంటే ఈ రోజున ప్రతి ఆడియన్ థియేటర్కి వెళ్తే ఒక చిన్న థ్రిల్ కోరుకుంటాడు. సో ఆ థ్రిల్ అనేది ఐ థింక్ ఎవ్రీ సెగ్మెంట్ లోపల నేను చూస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు కార్తిక్. అంటే హీ ప్లేడ్ ఎ డ్యూయల్ రోల్, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఈజ్ నాట్ ఎ జోక్. ఆ రెండు ప్యారలల్గా ఐ డోంట్ నో హౌ వీ మేనేజ్ టు డూ ఇట్ అండ్ టూ బ్యూటిఫుల్ గర్ల్స్ అరౌండ్ and that too, I think that's going to be a charm to this movie. And thanks Nihar, even Nihar is on the stage. And producer lucky ee cinema theaters hit avalanu korukoni vallaki chaala double raavalanu korukuntu dhanyavaadalu. Thanks and I wish inka chaala unnai. We have got some beautiful songs in this movie, so very soon songs kuda release avthai, andaru chaala baaga enjoy chestaru. We are pretty confident on that. Chaala manchi songs unnai, so I can promise you chart busters avthai. So
So please wait and you'll listen all the songs. And I have to thank my music team and my lyricist is also here, Vinil Garu and Umesh. So manchi songs rasaru. Thanks and all my music team andre kuda. Thanks cheptunnanu. Thank you so much. Thank you Andy. All the thank you so much for coming here in spite of all the corona and everything happening. And firstly, I would like to ask Priya to come on the stage. You are very important and you are supposed to be on the stage. Please come here. So basically, before me signing this movie, I have been to the office and it was only Sai Garu and Priya who pushed me to do such a very challenging role. In this, I am not glamorous. They haven't shown me glamorous, but a very strong woman who is interacted with the whole story and revolves around the whole story. So being this character really, really, really made me so happy. And after seeing the trailer, I think I have a lot to speak, but I'm unable to speak because of too much of emotions running through my spine. When it comes to the direction team, they have been always through me, like anything, whatever it is, like every shot they have like come and they have given me the reviews. And corrected me if I was going somewhere wrong. And yes, I'm so excited to come out with the movie and very much excited to show you the movie. Thank you so much. Please support us because we are very new to the industry and your support is going to help us a lot to grow up in life. And we just hope that we just keep up to all the expectations of yours. Thank you. So yeah, about this film, I would like to say that this, after seeing this teaser, I would say that this is a one-man show and that is Sai Garu. So I am wholeheartedly became a fan of this guy because he has done tremendous hard work in this film. Like I must say that we all know that he is the director and the hero of the film. But at the same time, the kind of commitment he had towards the film was like, I was like blown off because I remember in Arku we were shooting for songs. And I had some romantic scenes with him and he had all the planning in his mind going on. And you know, at the same time, his hand got fractured there in Arku. So we had scheduled for about 7 days and with the fractured hand only, he kept on applying move and he kept on doing the fighting scenes, running scenes, chasing scenes, all the scenes with the fractured hand. And we don't know that his hand is fractured. We just thought it's maybe the swelling is there, so it'll go. It is not going. He completed the entire schedule and then he came back. Then he went to a doctor and then we got to know that he was working with a fractured hand. Like, can you guys believe somebody with this kind of commitment? Wholeheartedly, if I am not the lead in this film also, I would still want this film to be a super hit because of his commitment, not because I am there in the film. So seriously, hats off to Sai Garu. And thank you so much Bellamkonda sir, to Suresh sir, to come here and release the teaser here. I feel very very honored to be a part of this film and I'm really really looking forward for this. Thank you so much for Raju sir to produce our film, Vasudev sir, Priya, the backbone of our film. Come here Priya, please. I really started loving her after this film. She is the backbone of our film. Not only the line producer, but the backbone. And Satish Garu here. Like, if he was not there, I'll never be on time. That much I can tell you. So thank you so much, Satish Garu. And after looking the teaser, like, I'm excited to see what we have made. I'm sure we have cooked a good recipe. So let's meet in the theater soon. And I'm sure you guys are as excited as I am. And I've done a couple of good scenes with Sai Garu, angry young man of our film. So I would like to share this incident with you. Like, we were doing some of the romantic scenes in the film and I told Sai Garu, please sir, thoda, little bit of emotion, little bit of romance, please. He's like, I don't know romance. I don't know emotions. I don't know anything. I'm like, please sir, please talk to me for 2 minutes. No, you'll get little feelings. He's like, I don't know all this. And he's not able to deliver. We are doing again and again. If it is a fight scene or if it is a, chasing scene, something like that, he'll do in one take. But only romantic scenes he cannot do. That is the only one weakness of our hero. I'm sure he will work upon that next film. Otherwise, sir, you will not get heroines next time. Because I paired with him. I'm sure. But yeah,
after working out slowly in the songs, we did great job. So first time meeting with Sai Garu, not a good thing. But after meeting 10 times, he's a very good guy. So thank you so much for, thank you so much Sai Garu and Vasu Garu and Raju Garu to take me in this project. And please wish us all the best. I hope we will rock with all of your support, guys. Please support us. Happy Sankranti. Ratsa ratsa chestunadu. Sare ee movie koste andaru mottam total team anta kuda oka family laga mottam kalisi kashtapadi 15 rojulu Vizag lo Arak akkada kuda chaala baaga andaru kalisi oka family laga entertain chesam mottam cinema ni chaala baaga vachindi movie songs aithe asalu full asalu meeru cinema chuste అప్పుడు మీరే చెప్తారు ఎంత బాగుంది సినిమా అని. నా సినిమా అని చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ చెప్పుకుంటున్నా. ఎందుకు అంటే అంత బాగా వచ్చింది. ప్లస్ టీజర్ చూసారు కదా మీరు, టీజర్ ఎలా ఉంది? టీజర్ ఎలా ఉంది? అది ఇది కావాలి మాకు మెయిన్. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాం. నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు చేయాలి. ప్లస్ బెల్లంకొండ సురేష్ గారికి కంగ్రాట్స్ సినిమా అది అల్లుడు అదుర్స్ దానికోసం. తర్వాత మా టీం అందరూ కూడా ప్రతి ఒక్కరు కెమెరామెన్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం టోటల్ లైట్ మ్యాన్, తర్వాత అందరూ మా మేకప్ మ్యాన్ శివ, తర్వాత వెంకట్, హరి, నాని, సాయి అందరూ టోటల్గా అందరు కష్టపడి చేసినాము. అందుకని ఇంత బాగా వచ్చింది మూవీ. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా హీరో గారు సాయి కార్తీక్ అన్నగారికి అండ్ డైరెక్టర్ అన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్స్ వాసు గారు అండ్ రాజు గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ట్రావెల్ చేశాను టీం అందరితోటిని, ముఖ్యంగా సాయి గారు. అసలు ఎప్పటి నుంచో నాకు, నేను చాలా సినిమాలు చేయడం జరిగింది, సినిమాల్లో భయ ఈ సినిమా మనం చేద్దాం, ఈ సినిమా కానీ కలిసి చేద్దామని ఎప్పటి నుంచో అన్నారు. చివరికి ఆయన డైరెక్షన్లో ఈ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో చివరికి నేను ఆయనతో కలిసి ఈ సినిమాకి నేను పిఆర్ఓగా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే ఇది చిన్న సినిమా, రేపు పెద్ద సినిమా అవుతుంది. అదే కోవకం సినిమా, అదే కోవకు చెందిన సినిమా ఈ సైకో 100% చెప్పవచ్చు. వాళ్ళ వర్క్ డెడికేషన్ వీళ్ళందరూ కూడా, సతీష్ గారు దగ్గరుండి వీళ్ళందరూ టీం అందరు నడిపించారు. వాసు గారు అసలు నిజంగా ఇంతకుముందు చాలామంది చెప్పారు వాసు గారి గురించి, హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు నిజంగా నిర్మాతగా ఇండస్ట్రీలో మరెన్నో సినిమాలు మీకోసం ఆడి విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే టీం అందరూ కూడా ఈ సినిమా ఆల్ ది బెస్ట్ చెప్తాను, హీరోయిన్స్ అందరికీ కూడా, మిగతా వాళ్ళందరికీ టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఇది నెక్స్ట్ కమింగ్ ఈ వరుసగా ఇప్పుడు మనకి ఇండస్ట్రీ అదృష్టం, వరుసగా మన సోలో బతుగా సీబెటర్ సినిమాతో మనకి కరోనా టైంలో కూడా కొంచెం తగ్గకపోయిన పూర్తిగా తగ్గకపోయినా మనం రిలీజ్ చేశారు. 50% ఆక్యుపైడ్స్తో ఆ సినిమా రన్ అయింది. దానికి మించి ఇప్పుడు క్రాక్ సినిమా మనకి ధైర్యాన్ని ఇచ్చింది, బాగా ధైర్యాన్ని ఇచ్చింది. సో కమింగ్ నెక్స్ట్ ఈ సినిమా కూడా ఆ పెద్ద సక్సెస్ కావాలని, అప్పటికి 100% ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తుందేమో, 100% హౌస్ఫుల్స్ ఈ సినిమా రన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో, ఈ సైకో అనే సినిమాలో వీ ఎంతమంది అయితే ఈ టెక్నీషియన్స్ వర్క్ చేశారో ఫుల్ హార్డ్ వర్క్ చేశారన్నట్టు. అందులో ఇంకోటి ఏంటంటే, మా బాబు ఈ సైకో స్టోరీ చెప్పినప్పుడే నాకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపించింది, వీడు ఏదో చేస్తాడు నాకని. అది అనుకున్నా నేను, ఏదన్నా చేస్తాడు అంటే పట్టుదల అట్లా ఉంటుంది, అనుకున్నది సాధించే పట్టుదల కార్తీక్ సాయికి ఉన్నది. అది ఎంత అయినా కానీ ముందుకు పోనీకి. అది ఇంకోటి వాసుదేవరావు ఫుల్ సపోర్ట్గా మాకు అందరికీ, ఈ వర్క్ టెక్నీషియన్స్కి, కెమెరామ్యాన్ కానీ పేరున అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ సైకో అనేది సక్సెస్ఫుల్ అనేది ఇప్పుడే మీరు అందరు చూసిర్రు ఇక్కడ. ఇది 100% సక్సెస్ఫుల్. దీని గురించి ఆలోచించేది ఏం లేదు. ఇప్పుడు ఈ కరోనా టైంలో అన్నగారు చెప్పినట్టు 100% ఇప్పుడు ఇది రవితేజది వచ్చింది కదా, ఆ మూవీతోనే అందరికీ తెలిసిపోయింది అన్నట్టు. ఏందని సినిమా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇక స్టార్ట్ అయిపోతుంది సంక్రాంతి నుంచి. ఏదైనా కానీ మనకు వచ్చే మూవీ 100% సక్సెస్ఫుల్ అవుతుంది కాదు, అయిపోయిందనే నేనేం చెప్తున్నాను. ఇది అందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బెల్లంకొండ సురేష్ గారికి నేను పిలవంగానే వచ్చారు. అసలు నేను రాను, ఏది ఏం లేదు, పిలుస్తాను సార్ అంటే ఏ టైంకి రావాలి అని అడిగారు, వచ్చారు, బ్లెస్ చేశారు, వెళ్ళారు. హ్యాపీ ఏంటంటే సార్కి టీజర్ నచ్చింది. ఇంకా నేను కొంతమంది థ్యాంక్స్ చెప్పాలండి ఇందులో. ఫస్ట్ మా డాడీకి, మా మమ్మీకి, వాసు గారికి,
అంటే నేను ఇప్పుడు ఇప్పుడు వరకు ఏం పని చేసినా కానీ నన్ను బాగా సపోర్ట్ చేశారు మా ఇంట్లో వాళ్ళు మా మమ్మీ డాడీ వద్దు రానిలేదు ఎందుకు రానిలేదు ఎప్పుడు ఎంకరేజ్ చేశారు నేను ఒకటే మాట ఇస్తున్నా వాళ్ళకి సినిమా హిట్ కొట్టి చూపిస్తా పక్క అది హీరోయిన్ చేస్తానది మీరే చెప్పాలి హిట్ అయితే పక్క అవుతుంది ఇంకొకటి ఈ సినిమాకి ఫస్ట్ నేను డిఓపి ఓరి పెట్టుకుందామని అనుకుంటున్న టైంలో చాలామంది పేర్లు చూసుకున్నాను కుదరలేదు ఇంకా నా ఫ్రెండ్ ఆర్య పిల్చా వచ్చాడు బ్రో మనం సినిమా చేస్తున్నాం ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావు నాకు సంబంధం లేదు ఈ సినిమాతో నీ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పా ఏమన్నా అవుతుంది పక్కా అవుతుంది ఇంకా నా టీం అండి వెంకట్ పైకులు అండి వెంకట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెంకట్ ఎక్కడ ఉన్నాడు వెంకట్ సార్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెంకట్ నాని హరి ప్రియా ఇంకా ఉన్నారండి వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారండి అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు నా కోసం చాలా కేర్ తీసుకున్నారు వీళ్ళు అన్న ఏం కాదు టెన్షన్ పడకు అన్న ఏం కాదు టెన్షన్ పడకు ప్రోడక్ట్ చాలా బాగా వచ్చిందండి నేను పక్కా చెప్తున్నాను పక్కా హిట్ కొడుతున్నాం మా డాడీకి మా మమ్మీకి వాసుదేవరావుకి మాటిస్తున్నాను నేను సార్ మనం పెట్టిన డబ్బులు పక్కా రిటర్న్ వస్తే పక్కా హిట్ కొడుతున్నాం సతీష్ గారికి నానికి మా అన్న సిద్ధార్థ అన్న వైక్రాన్ ఒకసారి నేను నీకు చెప్పాను నేను ఏ సినిమా చేసినా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అని ఎన్నిసార్లు చెప్పాను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అన్న టీజర్ బాగుందా అండి నేను అడుగుతున్నాను ఇప్పుడు బాగుందా బాగుందని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సంధ్యా గారికి పిలవగానే వచ్చినందుకు మేము అడగంగానే సినిమా చేసినందుకు మా సినిమాలో అన్న ఒక్క నిమిషం నేను అన్న చాలాసార్లు చాలా స్టోరీ డిస్కస్ చేసుకున్నాం అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చేద్దాం రా అన్నాడు ఒక ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినాం అది వర్క్ అవ్వటం లేదు తర్వాత మళ్ళీ అన్న చేద్దాం నేను అన్నతో రెగ్యులర్ టచ్లో ఉన్నాను వన్ ఇయర్ తర్వాత మెసేజ్ పెట్టా అన్న ఇట్లా ఉంది అన్న అంటే నేను వస్తున్నా అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు పిలవగానే మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా సురేష్ కొండెడ్డి గారి గురించి చెప్పాలంటే నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి నాకు తెలుసు అన్న అప్పుడెప్పుడో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం అది కుదరలేదు దాని తర్వాత మేము కలుస్తూ ఉండే అన్న ఒక సినిమా చేసిన మంచి సినిమా చేసిన కథ రాసిన మీరు మాకు సపోర్ట్గా ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తా సినిమా అంటే తమ్ముడు నేనున్నా నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు నేను వస్తా మనం ఉన్నాం నా వెనకాల రాజు యాదవ్ వాసుదేవరావు ఉన్నట్టు అన్న కూడా ఉన్నాడు ఇంకా నేను పిల్లవంగా వచ్చిన మా సార్కి మా ఏరియా ఎస్ఐ సిఐ ఏమున్నా అన్నకు చెప్పేస్తా అన్న ఇది అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న ఒక్కసారి పైకి రావచ్చు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు ఇక్కడ వచ్చి ఇప్పటివరకు మీ టైం ఇచ్చి మా టీజర్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మా సినిమాలో అందరు బాగా చేశారు రచరమణ బాగా చేసిండు రవిప్రకాష్ గారు బాగా చేశారు మా హీరోయిన్ డాలిషా బాగా చేసింది నేహా దేశ్పాండే చాలా బాగా చేసింది నేను చాలా ఇబ్బంది పెట్టాను అండి అందరినీ ఎంత ఇబ్బంది పెట్టానంటే నాకు టైంకి రావాలి టైంకి చేయాలి టైంకి పోవాలి అంటే నేను బాగా ఇబ్బంది పెట్టాను అందరికీ సారీ సతీష్ గారు చాలా హెల్ప్ చేశారు మా శివన్న మా మేకప్ శివన్న చాలా బాగా హెల్ప్ చేశారు అన్న ఒకసారి పైకి రా అన్న నాకు ఇప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు లో ఉన్నా అంటే నేను మనిషికి లో టైం ఉంటుంది కదండి ఆ టైంలో ఉన్న వ్యక్తి ఈయననే నాతోటి శివన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పుడు కట్లే ఉండాలి మనం థ్యాంక్ యూ అన్న ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్ అండి అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అందరు వెళ్ళి అల్లు అల్లు సినిమా కూడా చూడండి అన్ని సినిమాలు హిట్ చేయండి
మా సినిమా ముందు వస్తుందండి, ఇంకా తొందరలో వస్తుంది. టీజర్ బాగుంది, చాలా బాగుందండి. ట్రైలర్ అయితే పగిలిపోతుందండి, మీరు వెయిట్ చేయండి ట్రైలర్ కోసం. నేను చెప్తున్నా, మాట ఇస్తున్నా, పక్కా హిట్ వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు, మా సైకో సినిమా రిలీజ్ చేసిన గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ అనుకున్నారండి ఇది తమిళ్ సైకోకి రీమేకా లేకపోతే అని అనుకున్నారు. ఆ తమిళ్ సైకోకి మా సైకోకి సంబంధమే లేదండి, ఇది మన తెలుగు సినిమా, స్ట్రైట్ మూవీ. ఓకేనా అండి? ఇంకా మాకు లొకేషన్స్ పర్మిషన్స్ కానీ ఏ విధంగా పర్మిషన్స్ కానీ మాకు హెల్ప్ చేసిన అన్నగారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అన్న, మేము ఏ పని మేము ఏం అడిగినా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాతో ఉండాలి ఎప్పటికీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ.